ఈ రాశిలో జన్మించిన వారికి మరింత కలుసుబాటు కలగడానికి పూర్వకాలంలో మన మహర్షులు చెప్పినటువంటి ఒక విషయాన్ని మీ ముందు ఉంచుతాను. ఐశ్వర్య నాగిని ధనాకర్షణకు ధనప్రాప్తికి దీన్ని ఉపయోగిస్తారు. ఇది చాలా పురాతనమైనది. స్థిరాస్తుల అభివృద్ధికి ధనప్రాప్తికి అత్యంత విశిష్టమైనది. దీనిని నీళ్లలో కలిపి వాడుకోవాలి. ఎందుకంటే సమస్తములైన జలములకు చంద్రుడే కారకుడు. అట్టి చంద్రుడు మహాలక్ష్మీదేవి సోదరుడు. జలములకు చంద్రునికి గల అభేదభావం గ్రహించాలని మంత్రపుష్పంలో స్పష్టంగా చెప్పబడింది. ఎవరైతే నీటి స్థానమును తెలుసుకుంటారో వారు ఉన్నత స్థానం పొందుతారు. ఎవరైతే వాయువును నీటి యొక్క మూలస్థానమును తెలిసినవారు, వాయువును కూడా జలములే ఆధారభూతములుగా గుర్తించినవారు, అవి రెండు పరస్పర ఆధారభూతములుగా తెలుసుకున్నవారు అదృష్ట పదాన్ని అందుకుంటారు. స్త్రీ పురుషుల భేదం లేదు, అందరికీ వర్తిస్తుంది. మంత్రపుష్పంలో ఏం చెప్పారంటే, యోప మాయతనం వేద ఆయతనవాన్ భవతి వాయుర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యోవా యోరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై వాయోరాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద. నీళ్లకు అంత ప్రాముఖ్యత ఉంది. ఈ ఐశ్వర్య నాగిని దేవతా వృక్షాల నుండి, సర్పదేవత వృక్షాల నుండి తయారు చేయబడింది. కర్ణాటకలోని సత్యమంగళం అడవుల్లో, మధ్యప్రదేశ్ అటవీ ప్రాంతంలో ఇలాంటి వృక్షాలు ఉన్నాయి. శ్రీశైలం దగ్గర నల్లమల అరణ్యంలో కూడా ఈ సర్పదేవతా వృక్షాలు విరివిగా ఉన్నాయి. ఈ ఐశ్వర్య నాగిని పొడిగా ఉంటుంది. 3 చెంచాల పొడిని రాత్రిపూట 1 లీటర్ నీళ్లలో కలపాలి. దానిపై మూత ఉంచాలి. ఉదయాన్నే ఆ నీళ్లను తులసి కోటలో కానీ, చెట్లకు కానీ, ఎవరూ నడవని ప్రదేశంలో కానీ పోయాలి. ప్రతిరోజు ఇదే విధంగా చేయాలి. స్త్రీలు పురుషులు ఎవరైనా ఉపయోగించవచ్చు, ఈ కార్యక్రమం చేయవచ్చు. ఐశ్వర్య నాగిని పొడిని నీళ్ళలో వేసి గడపల దగ్గర, దర్వాజాల దగ్గర 10 గదిలో ఏ మూలనైనా చల్లాలి. చేతి రుమాలలో ఈ పొడిని వేసి పర్సులో ఉంచాలి. చిన్న పొట్లం కట్టి జేబులో ఉంచుకోవాలి. పూజలలో కూడా దీన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఐశ్వర్య నాగిని లక్ష్మీ కటాక్షాన్ని తప్పనిసరిగా ఇస్తుంది.